గత వైసీపీ పాలనలో అరాచకాలకు అవినీతి అక్రమాలకు ఆకాశమే హద్దన్నట్లుగా చెలరేగిపోయారు స్కామ్స్టర్లు గ్యాంగ్స్టర్లు. నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో లెక్కమించిన స్కామ్లు గుట్టు వీడుతున్నాయి. లిక్కర్ ల్యాండ్ శాండ్ కాదేది కుంభకోణానికి అనర్హం అన్నట్లు విచ్చలవిడిగా సాగిన అవినీతి దందాలపై కూటమి ప్రభుత్వం అధికార వ్యవస్థలు వేట కొనసాగిస్తున్నాయి. వాచ్ ది స్టోరీ. కూటమి ప్రభుత్వం వచ్చాక అనేక కోణాల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అవినీతి అక్రమాల చిట్ట బట్టబయలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఒక్కడే కాదు, ఆయన భార్య, కుమారుడు, తమ్ముడు, అనుచరులు, ఆయన కింద పనిచేసిన అధికారులు ప్రతి ఒక్కరికి ఒక్కో సపరేట్ చిట్టా ఉన్నట్లు అర్థమవుతోంది. బాధితులు ధైర్యంగా బయటకొస్తుండటంతో రోజురోజుకు పెద్దిరెడ్డి కుటుంబ కబ్జాల లిస్టు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బాధితుల ఫిర్యాదులను విచారించిన రెవెన్యూ అధికారులు చిత్తూరులో పెద్దిరెడ్డి ఫ్యామిలీ కబ్జా ఖాతాలో మరో 236 ఎకరాలు చిక్కుకున్నట్లు గుర్తించారు. భార్య స్వర్ణలత, కుమారుడు మిథున్ రెడ్డిల పేర్లతో పెద్ద ఎత్తున భూములున్నట్లు గుర్తించి నివేదికలు రెడీ చేశారు. ఇక వైద్య ఆరోగ్య శాఖ నియామకాల్లోనూ పెద్దిరెడ్డి చేతివాటం కనబడుతోంది. ఏడాదిన్నర కిందట వైసీపీ హయాంలో పెద్దిరెడ్డి సిఫార్సులతో అనర్హులకు పెద్ద ఎత్తున వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు అమ్ముకున్నారన్న ఆరోపణలు బయటకొస్తున్నాయి. ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీలో కోట్లు దోచుకున్న ముఠాకు సహకరించింది అప్పటి చిత్తూరు కలెక్టర్ షాన్ మోహన్ అని కూడా వెల్లడవుతోంది. ఇక గనుల శాఖలో అక్రమాల వెనుక పెద్దిరెడ్డి ఓఎస్డీ వీరభద్రరావుది కీ హ్యాండ్ అన్నది అధికారులు గుర్తించారు. మైనింగ్ అక్రమాలు, లీజుదారులను బెదిరించడం, కప్పం వసూళ్లు చేయడం వెనుక మెయిన్ రోల్ పోషించిన ఓఎస్డీ వీరభద్రరావు గత 5 ఏళ్లలో 26 మంది అధికారుల సస్పెన్షన్ వెనుక కూడా ఆయన హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పెద్దిరెడ్డి పాపాలకు ప్రత్యక్ష పరోక్ష సాక్షిగా ఉన్న ఓఎస్డీ వీరభద్రరావు నేడు పదవీ విరమణతో భద్రంగా జారుకుంటుండటంతో అధికార వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఇక టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో వైసీపీ నేతలు బుక్కింది ఎంతనేది లెక్క తేలుతోంది. వైసీపీ హయాంలో జారీ చేసిన బాండ్ల విలువ 10,000 కోట్లు కాగా కమిషన్ల రూపంలో 2,000 కోట్లు వైసీపీ నేతల జోబుల్లోకి వెళ్ళినట్లు అధికారులు లెక్కలేస్తున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులతో కుమ్మక్కైన మున్సిపల్ అధికారులు రెసిడెన్షియల్ స్థలాలను కమర్షియల్ స్థలాలుగా చూపించి ఒక్క తణుకులోనే 690 కోట్లకు పైగా అక్రమ లబ్ధి చేకూర్చినట్లు స్పష్టమవుతోంది. ఇందులో గత ప్రభుత్వంలోని ఓ మంత్రి చక్రం తిప్పగా ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి పూర్తిగా సహకరించారని ఆరోపణలున్నాయి. విశాఖలో మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్లు వేయకముందే టీడీఆర్ బాండ్లు జారీ చేసి దోచుకున్నారు. కాకినాడ, తిరుపతుల్లోనూ ఇదే తరహాలో టీడీఆర్ బాండ్ల అక్రమాలు జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఎక్సైజ్ శాఖలో మరో కుంభకోణం వెలుగుచూసింది. వైసీపీ హయాంలో నకిలీ హాలోగ్రామ్ స్టిక్కర్ల ద్వారా జోరుగా మద్యం విక్రయాలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు సీఎంఓ పేషీకి నివేదిక పంపినట్లు సమాచారం అందుతోంది. డిస్టరీల నుండి డిపోలకు వెళ్లాల్సిన మద్యం బాటిళ్లను నేరుగా గత ప్రభుత్వం దుకాణాలకు తరలించి దందా సాగించారు గత వైసీపీ పాలకులు. సెక్యూరిటీ హాలోగ్రామ్స్ సరఫరా టెండర్లోనే భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా చెన్నైకి చెందిన కుంభత్ హాలోగ్రాఫిక్స్ సంస్థకు టెండర్లు కట్టబెట్టడంపై గతంలోనే విచారణ జరిపి నిర్ధారించింది విజిలెన్స్ కమిషన్. విచారణ ముందుకెళ్లకుండా తొక్కిపెట్టిన జగన్ ప్రభుత్వం అందులో కీలక పాత్ర పోషించిన నాటి ఐఏఎస్ అధికారి వాసుదేవరెడ్డిలపై సిఐడి విచారణకు కూటమి ప్రభుత్వం ఆదేశించే అవకాశం కనిపిస్తోంది. ఇంతకాలం ఇసుక తవ్వకాల్లో ఉల్లంఘనలేమీ లేవని క్లీన్ చిట్టిస్తూ వస్తున్న గనుల శాఖ అధికారులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎట్టకేలకు తప్పు సరిచేసుకుంటున్నట్లు కనబడుతోంది. గతంలో ఎన్జీటీ, హైకోర్టు, సుప్రీంకోర్టులకు తప్పుడు నివేదికలిచ్చి తప్పుదారి పట్టించినట్లు రూఢవుతోంది. నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎట్టకేలకు నిజాలు కక్కేస్తున్నారు కలెక్టర్లు, గనుల శాఖ అధికారులు. 26కు 26 జిల్లాల్లో అక్రమాలు జరిగాయని తాజాగా నివేదికలు సమర్పించినట్లు అధికార వర్గాల్లో టాక్ హల్చల్ చేస్తోంది. ఈ నివేదికల ఆధారంగానే జీసీ కేసీ ప్రతిమా ఇన్ఫ్రాలపై 20 కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.